హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్బీ మామీ. ఈరోజు మనం ఒక ట్రావెల్ బ్లాగ్ చూడబోతున్నామండి. మేము ఒక ట్రిప్ వెళ్తున్నాము విజయవాడ నుంచి కోయంబత్తూర్, ఇంకా ఊటీ. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఇంతవరకు కుదరలేదు. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ నుంచి మళ్ళీ కోయంబత్తూర్కి నెక్స్ట్ ఫ్లైట్ ఉంది. సెక్యూరిటీ దగ్గర చాలా టైం పట్టిందండి, ఎప్పుడు ఇంత టైం పట్టలేదు, 45 మినిట్స్ పైగా పట్టింది ఈసారి. అందుకే లంచ్ టైం అయిపోతుంది, పిల్లలేమో ఆకలిని గొడవ చేస్తున్నారు, బట్ స్టిల్ సమ్హౌ వీ మేనేజ్ అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం. లోపలికి వచ్చాగానే ఈ షాపులు కనిపించాయండి. షాపులు చూడగానే జనరల్గా ఆటోమేటిక్గా కళ్ళట్టు వెళ్ళిపోతాయి, కొత్తగా ఏం కలెక్షన్ వచ్చింది, అలాగే బయటకన్నా ఇక్కడ ప్రైసెస్ తక్కువ ఉన్నాయా లేదా, ఏమన్నా కొనుక్కుందా అన్న థాట్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ముందు ఆకలిస్తుంది కదా అని లాంజ్కి వస్తే చూసారా ఎంతమంది క్యూ ఉన్నారో. ఎలాగోలా మేనేజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లాంజ్కి అయితే వెళ్ళాం. ఫుడ్ అస్సలు బాగాలేదు, ఏదో కొంచెం సలాడ్, కర్డ్ రైస్, తర్వాత సొరకాయ పాయసం అండ్ పన్నీర్ కర్రీ, జీరా రైస్ ఏదో ఉంది, ఏదో తిన్నామంటే తిన్నాం అనిపించుకొని గబగబా ఫ్లైట్ ఎక్కడానికి వచ్చేసాం. కోయంబత్తూర్ ఫ్లైట్ ఎక్కుతుంటే నాకైతే ఎంత ఎక్సైటింగ్గా అనిపించిందో, ఎప్పటి నుంచో కోయంబత్తూర్ చూడాలని చాలా అనుకున్నాను, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఫైనల్గా ఇప్పటికి కుదిరింది, అది కూడా అనుకోకుండా. వెదర్ ఎంత బాగుందో కదండి, ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను. నాకు విండో సీట్ దొరకలేదు ఈసారి, కొంచెం ఫీల్ అయ్యాను. ఫైనల్గా కోయంబత్తూర్ అయితే వచ్చేసాం. కోయంబత్తూర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6:45 అలా అయ్యింది. నాకు టెన్షన్ ఏంటంటే ఆశ్రమం 9 వరకే ఓపెన్ చేసి ఉంటుంది, సో 9 దాటితే క్లోజ్ చేసేస్తారు, లైక్ రిసెప్షన్ ఏరియా కానివ్వండి, చెక్ఇన్ చేయడానికి కానివ్వండి. సో ఈలోపు ఆశ్రమంకి వెళ్ళగలవా అన్న టెన్షన్, ఎందుకంటే ఇక్కడ నుంచి కిలోమీటర్స్ అవ్వడానికి 38-40 కిలోమీటర్స్ అయినా కూడా 2.5-3 అవర్స్ పడుతుంది అని చెప్పి వాళ్ళు రాశారు. సో చాలా ఫాస్ట్గా లగేజ్ తీసుకొని పరిగెట్టాం. మొత్తం మీద లగేజ్ తొందరగా కలెక్ట్ చేసుకొని ఆశ్రమంకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఒక ఎర్ర ట్యాక్సీ ఉందండో, అదే రెడ్ టాక్సీ బుక్ చేసుకొని ఆశ్రమంకి వచ్చాం. బయట క్యాంటీన్లోనే తినాల్సి వచ్చింది, ఎందుకంటే ఆశ్రమం ఫుడ్ అయిపోయింది. కానీ ఇట్ వాజ్ అమేజింగ్ అండి, సీరియస్లీ. మ్యాంగో జ్యూస్, చపాతీ అండ్ గోబీ మంచూరియా తీసుకున్నాము. లైక్ ఈషా ఫౌండేషన్ వాళ్ళదే ఈ క్యాంటీన్, టేస్ట్ సూపర్ నిజంగా, అలాగే చాలా అఫోర్డబుల్ కూడా. చపాతీ అరౌండ్ 25-30 రూపీస్ ఐ థింక్. ఓరియో మిల్క్ షేక్ తీసుకుంది మా అమ్మాయి. ఫైనల్గా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎక్కడ లైట్ లేదండి, 8:30 తర్వాత ఆశ్రమంలో ఎక్కడ లైట్స్ ఉండవు, చిమ్మ చీకటి, మొత్తం అడవి చుట్టూ చీకటి. ఏంట్రా బాబు అనిపించింది. అక్కడక్కడ కొంతమంది వాక్ చేయడం మాత్రం చూశాను నేను, ఈ నైట్ టైం కూడా వాక్ చేస్తున్నారు అనిపించింది. 8:30కే ఏదో అర్ధరాత్రి అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. 8:30-9 అయ్యి ఉంటుంది. ఫైనల్గా మేము వెల్కమ్ పాయింట్కి అయితే వచ్చేసాము. వెల్కమ్ పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి లగేజ్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయండి సద్గురు ఆశ్రమంలో. యాక్చువల్గా నాకు ప్రతి మూమెంట్ ఫోటో తీయాలి, వీడియో తీసి ఒక మెమరీ లాగా నాకు, అలాగే మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. కానీ ఐ కుడెంట్ డూ ఇట్, ఎందుకంటే ఆశ్రమంలో వీడియోస్ తీసే అవైలబిలిటీ లేదు. రూమ్కి అయితే వచ్చేసాం. బేసిక్ రూమ్ కానీ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ థింగ్ ఆ బెడ్షీట్స్ అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, కాటన్ బెడ్షీట్స్, 2 సింగిల్ కాట్స్, అలాగే కింద ఒక మ్యాట్రెస్ ప్రొవైడ్ చేశారు. బేసిక్ రూమ్ బట్ చాలా కంఫర్టబుల్గా, చాలా హాయిగా ఉంది ఐ కెన్ సే. అలాగే కాపర్ కెటిల్, గ్లాసెస్, టిష్యూ హోల్డరు, అలాగే కెటిల్, బేసిక్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్టలు పెట్టుకోవడానికి వార్డ్రోబ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ దే మెయింటైన్ ఇట్ వెరీ వెల్ అనిపించింది నాకైతే. అలాగే వీళ్ళు ప్రోడక్ట్స్ ఇచ్చారు, హెయిర్ ఆయిల్, బాత్ షవర్ జెల్, హెయిర్ కండిషనరు, మాయిశ్చరైజరు అన్నీ ఇచ్చారు, చిన్న చిన్న పేపర్ నాప్కిన్స్ ఇచ్చారు. ఇదండి ఈషా ఎంట్రన్స్.
దాని తర్వాత ఆశ్రమం బయట మేము ఉన్న రూమ్ బయట ఇది. సారీ నేను అన్నీ అంత కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను. నేను చూసినవన్నీ క్యాప్చర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎంత ప్రశాంతంగా ఉందో అండి, ఆ గడ్డిలో నడుస్తున్న ఇట్ హీల్స్ యువర్ సోల్. చాలా సూతింగ్గా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి. ఇక్కడ వచ్చేసి చాలామంది కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ మెడిటేటింగ్ ఏరియా. ఆశ్రమం మొత్తం కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తారండి. ఈ లోటస్ పాండ్, దానిలో ఎన్ని లోటస్ పూలు ఉన్నాయో నాకైతే దిగి కోసేసుకుంటే బాగుండు అనిపించింది. అంత అందంగా ఉన్నాయి. అండ్ ఒక కైండ్ ఆఫ్ పీస్, సెరెనిటీ ఉంది అక్కడ. ఇట్ హెల్ప్స్ టు హీల్ యువర్ సెల్ఫ్. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే మధ్యలో అమ్మవారి విగ్రహం, తాబేళ్ళు, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అలాగే ఈషా లైఫ్ షాప్లో కూడా షాపింగ్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ డే మేము ఈషాలో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఫుడ్ అగైన్ ఐ సే ఆసమ్, సీరియస్లీ ఆసమ్. ఈషా ఫౌండేషన్లో మనం చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఫర్ లేడీస్, చంద్రకుండలో స్నానం చేస్తే ఇట్స్ ఎనర్జీ పూల్. మనకి ఏ మెంటల్ లైక్ మెంటల్ హెల్త్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఇట్ బూస్ట్స్ అవర్ ఎనర్జీ. అక్కడ వాటర్ పడుతూ ఉంటుంది, మేబీ వచ్చి చూసిన వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో ధ్యానలింగం దగ్గర ఒక 10 మినిట్స్ ధ్యానం చేస్తే మీకు టైం తెలీదు, అలాగే అక్కడ ఎంతసేపు ఉన్నామని తెలీదు. జస్ట్ ఇట్ హీల్స్ యువర్ సోల్ అంతే. అంత అందంగా ఉంది ఆశ్రమం అయితే. అండ్ ఇక్కడ వాలంటీర్గా వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, ఐనర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు బయట డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఇంకా ఈవినింగ్ ఆదియోగి స్టాట్యూ చూడడానికి అయితే వెళ్ళాము. ఇది వాళ్ళు లేజర్ షో ఉందండి, అరౌండ్ 30 మినిట్స్. బ్యూటిఫుల్ లైట్ ఎఫెక్ట్స్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్తో చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఈ అండ్ దట్టు థండర్స్ వస్తున్నాయి, వర్షం పడేలా ఉంది, ఆ క్లైమేట్లో ఆ లేజర్ షో చూడటం మాత్రం చాలా అందంగా అనిపించింది. అగైన్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ ఇక్కడ దాకా వచ్చి నేను చూడగలిగాను అని. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నా బకెట్ లిస్ట్లో శివాలయాల్లో ఎస్పెషల్లీ ఇది కూడా ఒకటి ఉండింది. ఎస్పెషల్ శివరాత్రి టైంలో వచ్చి ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. సో ఇదండి కోయంబత్తూర్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్. చాలా కష్టపడి తీశాను. యాక్చువల్లీ నేను అన్ని స్నిప్పెట్స్ మేబీ కవర్ చేయలేకపోయాను. సో మేబీ నెక్స్ట్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.